పూర్వం రాజ కుటుంబాల్లాగా ఇప్పుడు కొన్ని రాజకీయ కుటుంబాల్లో ఏది జరిగినా కానీ అది పెద్ద ముందస్తుగా దాని మీద చర్చలు ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వైఎస్ విజయమ్మ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి రోజున ఆయన పూర్వ సహచరులు, ఆయన మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు, సన్నిహితులు వీళ్ళందరినీ ఒక విందుకు ఆహ్వానిస్తూ ఉన్నారని కథనం సెప్టెంబర్ 2 తారీఖున. ఎందుకు ఆహ్వానిస్తున్నారు, దీని ప్రయోజనం ఏంటి, దీని ప్రభావం ఏంటి అని అప్పుడే దీని మీద రకరకాల కథనాలు, ఊహాగానాలు నడుస్తున్నాయి, బాగా ప్రచారం కూడా లభిస్తుంది. ఒకటి, రాజశేఖర రెడ్డి సత్యమణిగా ఇప్పుడు నాతో వయస్సు ఆమె పుస్తకం కూడా రాశారు. అలాగే కూతురు షర్మిల ఇక్కడ వైఎస్ఆర్ టీపీ పెడితే ఆ పార్టీ సమావేశానికి హాజరే, అక్కడ కూడా వైఎస్ గురించి, తన పిల్లలిద్దరి గురించి కూడా మాట్లాడారు. ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో జగన్తో కలిసి అంతగా కనిపించడం లేదు, కారణం ఏదైనా కానీ వాళ్ళలో వాళ్ళకు తేడాలు ఉన్నాయని కొన్ని కథనాలు. అది ఏమన్నా ఆమె నుంచి అలాంటిది ఏమీ రాలేదు. ఇప్పుడు ఆమె వైఎస్కు సన్నిహితులైన కేవీపీనో ఉండవాలినో, లేకపోతే అప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళను, అప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళల్లో మరి బొత్సాలు కొంతమంది ఉన్నారు, ఇప్పుడు జగన్ మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు కూడా, ఇటు కూడా వివిధ పార్టీలో చేరిపోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా చాలామంది ఇప్పుడు కాంగ్రెస్తో లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన తర్వాత రెండు చోట్ల రెండు సినారియోలు ఉన్నాయి. ఇలాంటప్పుడు ఈమె బిందుకు పిలిచినంత మాత్రాన వీళ్ళల్లో చాలామంది, ఉదాహరణ కేవీపీ ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రత్యక్ష పాత్ర నిర్వహించటం లేదు, కొంచెం పరిమితం చేసుకున్నారు. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు ఈ విందు దాని గురించి రాజకీయంగా ఏదో చాలా చేయబోతుంది, దాని ప్రాధాన్యత ఏంటి అని ఇవన్నీ ఆలోచించడానికి, ఒకటి, విజయమ్మే ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు, పరిమితంగా ఉన్నారు. ఆమె బిడ్డలిద్దరిని ఆశీర్వదించుకోవచ్చు, వాళ్ళు బాగుండాలి, లేకపోతే పైకి రావాలని ఆమె కోరుకోవచ్చు. ఒక ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. షర్మిల పార్టీ వైఎస్ఆర్ టీపీకి అంత ఎవరెంత హైప్ ఇచ్చినా కానీ తెలంగాణలో ఇప్పటికీ ఇంకా అది చాలా చాలా అతి ప్రాథమికమైన దశలో ఉంది. అది దాటడం కూడా అంత సులభంగా కనిపించడం లేదు. కొంచెం ఆ కోణంలో ఆమె పిలుస్తుండొచ్చు కూడా. ఈ వచ్చేవాళ్ళు కూడా క్రియాశీల రాజకీయవేత్తలుగా ఎక్కువగా లేనప్పుడు, ఆమె పాత్ర కూడా పరిమితమైనప్పుడు, ఇంకోటి, భిన్న పార్టీలో భిన్న శక్తులుగా వీళ్ళందరూ చెదిరిపోయి రకరకాల పాత్రల్లో ఉన్నప్పుడు ఈ విందు వల్ల ఏవో నాటకీయమైన మార్పులు వస్తాయని కానీ, లేదు దీని వెనక ఏదో చాలా నిగూఢమైన రాజకీయ వ్యూహం ఉంది, వ్యూహం ఉంది అని కానీ అనుకోవటం నిరాధారమే. ఇంకోటి, వైఎస్ పట్ల అభిమానం ఉండడం, అప్పుడప్పుడు ఆ విషయాలు మాట్లాడడం, అది వేరు. రాజకీయంగా తమ భవిష్యత్తును పూర్తిగా ఆ కుటుంబంతోనే ముడివేసుకోవడం, వాళ్ళతోనే కలిసి, ముఖ్యంగా చిన్న వాళ్ళుగా, తమకంటే చిన్నవాళ్ళైన నాయకులతో, జగన్ అయినా షర్మిలైనా, వాళ్ళతో కలిసి నడవాలని వీళ్ళు అనుకోవటం వేరు. అలా అనుకోలేదు కాబట్టి వీళ్ళు కొంచెం దూరంగా ఉన్నారు, కలిసి నడిచేవాళ్ళు నడుస్తూనే ఉన్నారు. కాబట్టి విజయమ్మ ఆహ్వానం, ఈ కార్యక్రమం ఒక సెంటిమెంటల్ ట్రిబ్యూట్గా, అలాగే కొంచెం మీడియాకు మేతగా ఉపయోగపడవచ్చు, కానీ రాజకీయాలకు సంబంధించి పెద్ద ప్రభావం చూపించే అవకాశం దాదాపు ఉండదు. ఆంధ్రాలో ఇప్పటికే అధికారం ఉంది, తెలంగాణలో అధిక ప్రభావం ఉండే ఛాన్స్ లేదు.